కూతురుతో తిరుగుళ్ళా, ప్రాణాలు తీస్తాను. మీరే కదా ఇద్దరికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నారు, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. నాకు అవసరమైతే ఏమైనా చెప్తాను, అనవసరమైతే ఏదైనా చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నారో చెప్పండి. వాళ్ళిద్దరిని ఉద్యోగాల్లోంచి తీసేస్తున్నాను. మీరే కదా వాళ్ళిద్దరికి మహామంత్రులు, వెళ్ళి మొయ్యండి వార్తని. ఏం బేబీ, గేమ్ ఆడుతున్నావా? అవును డాడీ, బోర్ కొడుతోంది. నీకోసం ఒక కొత్త గేమ్ తెచ్చాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసి ఆడుకోవచ్చు, బోర్ కొడితే ఆఫ్ చేసుకోవచ్చు. అడవి పందిల అసహ్యంగా ఉన్నాడు కదా. కానీ అడవి పంది చాలా రేర్ అమ్మా, పైగా కాస్ట్లీ కూడా. ఎవడు వీడు? పెళ్లి కొడుకు. నాకు నచ్చలేదు. నాకు నచ్చింది వాడి ఆస్తి. డాడీ మనకి చాలా ఆస్తి ఉందిగా. కోట్లున్నాయి కదా అని బూట్లు బారేసుకుంటావా? అది కాదు డాడీ. చూడు బేబీ, నువ్వు పెళ్లి కూతురివి, ఎక్కువగా మాట్లాడకూడదు, కొద్దిగా సిగ్గుపడాలి. రేపే నీ పెళ్లి చూపులు. బుచ్చే మావి ఇంత ద్రోహం చేశాడా? వాడైపోయాడు. వాడు కాదు, మీరైపోయారు. పత్రాలు స్వీకరించండి. ఏంటిది? విధ్వంస పత్రాలు, ఊస్టింగ్ ఆర్డర్. ఇదిగో రాజమండ్రికి బస్ టికెట్లు, నీళ్ల ప్యాకెట్లు, పెరుగన్నం. దాంట్లో ఉప్పేశారా? ఉప్పు మ్యాటర్ అంత అవసరమా? ఒక కూతురిని ఇద్దరికి ఇస్తానని మోసం చేస్తాడా? కనీసం ఇద్దరు ఎవరికో ఒకరికి ఏమన్నాడు, ఎలాగైనా అడ్జస్ట్ అయిపోతాం. అది నాకిస్తే బెటర్. జీతాలు సరిగ్గా ఉన్నవాడు కన్ను కూతురు నుంచి పెళ్లి చేస్తానంటే నమ్మి ఎగేసుకొచ్చారు. చూశారుగా వాడి దెబ్బ, ఒకే స్ట్రోక్ రెండు సిక్సర్లు, ఒకే బాలికి రెండు వికెట్లు. వాడు గంగూలీ గాడ్ ఫాదర్ బాబు. కూతురుని అడ్డం పెట్టుకుని మీ ఇద్దరితోటి పనులు చేయించుకుంటున్నాడు. వాళ్ళు ఎవరు అమెరికా కురవాడికి పెళ్లి చేస్తారని నిశ్చితాంబూలాలు కూడా తీసుకుంటాడు. ఆ వచ్చేవాడు పేరేంటి? బాలరాజ్. పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు రా? పెళ్లి కొడుకు ఫాదర్లా ఉన్నాడు. అతను పెళ్లి కొడుకు ఫాదరే, పెళ్లి కొడుకు వెనకాల ఉన్నాడు. ఎస్, నేనే పెళ్లి కొడుకుని. బాబేలా ఉన్నాడు? వాడికంటే వాడు బాబే బాగున్నాడు. వెల్కమ్ పైట్ రాజు గారు, వెల్కమ్. వెరీ గుడ్. ఏమండి 20 సంవత్సరాల క్రితం ఇండియా ఇంత డెవలప్ అవ్వలేదే, సడన్ గా ఇంత డెవలప్ అవడానికి కారణం? మీరు అమెరికా వెళ్ళిపోవడమే. ఈ రెండు మీ తోకలా? ఎక్కువ మాట్లాడదని చెప్పండి, తోకలు కత్తిరిస్తా. డోంట్ వేస్ట్ మై అమెరికన్ టైం. ఓకే బావగారు, బాలరాజు తొందరపడుతున్నాడు, పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే పోలే. ఇంకా పెళ్లి చూపులు ఏమిటండి, చెప్తే నమ్మరు కానీ అబ్బాయి ఫోటో చూసి మా అమ్మాయి వారం రోజులు నిద్రపోదు. నిజంగానా? ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తుంది కదా, జీవితాంతం నిద్రపోదు. మనం అంతలా నచ్చామా? నచ్చడం ఏంటి, అమ్మాయి గారికి మీరంటే జుగుప్స. జుగుప్స కాదురా ఈడియట్, ఇష్టం. అదిగో అమ్మాయి గారు వస్తున్నారు. అమ్మాయిని చూడు బాబు. ఆల్రెడీ అతను అదే పనిలో ఉన్నాడు. ఓ ఐసి. రా బేబీ, సిగ్గుపడతాం ఎందుకు? సిగ్గు కాదు, భయభ్రాంతురాలైనట్టుంది. ఏమెందుకు రా, కాబోయే ముగుడేగా. అందుకే ఆమె భయం. ఏరా బాలరాజు, అమ్మాయి నచ్చిందా? సూపర్ ఫిగర్. ఎంత రేట్ అయినా బుక్ చేసాడే. బుక్ చేయడం ఏంటి అంటే, త్వరగా మ్యారేజ్ ఫిక్స్ చేయమని చెప్పి బుక్ చేయమన్నాడు. భాష రాదు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? అబ్బాయి చేత అమ్మాయి చేత ఉంగరాలు మార్పించేద్దాం. రే, నా ఉంగరం కాదురా, నీ ఉంగరం. యా, రెండు గోల్డే కదా. ఆపండి, ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియాలి, మాకు తెలియాలి, మాకు తెలియాలి. దానికి 3 సార్లు అడగడం దేనికి, పెళ్లి చూపులు జరుగుతున్నాయి. నువ్వు నోరు మూయిరా, నీకు ఇప్పుడే డైలాగ్ లేదు. మిస్టర్ బుచ్చయ్య, నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని ప్రామిస్ చేసి ఇప్పుడు మోసం చేస్తున్నావా? ఏంటంకుల్, మీ అమ్మాయిని అడిగించి పెళ్లి చేస్తానని ప్రామిస్ చేశారా? వీడికే కాదు, వీడికి తెలియకుండా నాకు కూడా అదే ప్రామిస్ చేశాడు. వాళ్ళిద్దరికి మాట్లాడితే మరి నా పొజిషన్ ఏంటి? సైలెన్స్, మీరు క్యూలో ఉన్నారు. నాన్న, నన్ను అమెరికా నుంచి తీసుకొచ్చిన క్యూలో నిలబెట్టాను కదా. నేను మాట్లాడతాను, నువ్వు నాన్న. ఏమండి, మా వాడు ఒక్కడైనా ఇంకెవరైనా క్యూలో ఉన్నారా? ఏమండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మీరేం పట్టించుకోకండి. అనవసరంగా న్యూసెన్స్ చేయకుండా బయట కడతారా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చి లాకప్ లో పెట్టించిన. ఏ, పోలీస్ కంప్లైంట్ ఇస్తే భయపడతావు అనుకున్నావా? మమ్మల్ని కాదని నీ కూతుర్ని ఎవడ బొకాడియా గాడికి ఇచ్చేలా చేస్తావో చూస్తాం. డాడీ, నన్నడు బొకాడియా గాడు అన్నాడు. నువ్వు ఉండరా విశ్వ. మీరు చెప్పింది నిజమేనా? నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. నిన్ను ఇచ్చి పెళ్లి చేస్తానని మా ఇద్దరికి విడివిడిగా ప్రామిస్ చేశాడు. తన బిజినెస్ కోసం మమ్మల్ని వాడుకున్నాడు. డాడీ, వాళ్ళు చెప్తున్న మాట నిజమేనా? గుడ్ బేబీ, భగవంతుడు 2 చెవులు ఇచ్చింది, ఒక చెవితో విని, 2 చెవితో వదిలేయడానికి. భగవంతుడు నీకు 2 చెవులే కాదు, 2 నాలుకలు కూడా ఇచ్చాడు. అందుకే మా ఇద్దరికి విడివిడిగా మాట ఇచ్చి ఈ తొగాడియగాడు ఎవరినో తీసుకొచ్చి ఇంటాలో చేసుకోవడానికి రెడీ అయ్యావు. డాడీ, నన్ను తొగాడియగాడు అన్నాడు. ఉండరా. ఏంటంటే, ఏంటి మీ స్టోర్ మాట్లాడతారు? అక్కడ అడుగు. అడుగుతాను. ఏమండి, పెళ్లి జరుగుతా లేదా చెప్పండి. వీడు తొగాడి అంటాడేంటి? అరే వెళ్ళిపోదాం. రాజు గారు, ఈ పెళ్లి జరిపించే బాధ్యత నాది. మమ్మల్ని కాదని నీ కూతురికి వేరే వాడితో పెళ్లి ఎలా చేస్తావో మేము చూస్తాం. ఏంట్రా చూసేది, నేను మీకు మాట ఇచ్చినట్టు అగ్రిమెంట్ ఉందా, సాక్ష్యం ఉందా? బావగారు, ఈ వివాహం జరుగుతుందో లేదా చెప్పండి, లేకపోతే మార్నింగ్ ఫ్లైట్ మీద అమెరికా వెళ్ళిపోతాం. పదరా అబ్బా. బావగారు, డబ్బున్న వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడానికి ఎవరో ఇలా తయారవుతూనే ఉంటారు. డాడీ,
నిజం చెప్పండి డాడీ, నన్ను ఇచ్చి పెళ్లి చేస్తానని వాళ్ళకి మాట ఇచ్చారా లేదా? అది కాదు బేబీ. నో, నా మీద ప్రామిస్ చేసి చెప్పండి. చిచే, ఈయనకంత సెంటిమెంట్ ఎక్కడదే? కూతురు మీద ప్రేమ ఉంటే బిజినెస్ కోసం కూతురు జీవితాన్ని తగడు పెడతాడా? ఈయనకి కావాల్సింది వ్యాపారాలు, లాభాలు. అందుకోసం అవసరమైతే కూతుర్ని షో కేసులో పెట్టి ఆఫీస్ కాంపౌండ్ లో పెడతాడు. లాభాలే కావాలంటే ఇంతకంటే ఈజీ వ్యాపారాలు చాలా ఉన్నాయి బుచ్చే గారు. విశ్వ, మా నాన్న చేసిన పొరపాటుకి నన్ను క్షమించండి. ఆయన మిమ్మల్ని మోసం చేస్తే అందులో నాకు భాగం ఉన్నట్టే. మీకు న్యాయం చేసే బాధ్యత నాకు ఉంది. అందుకే చెప్తున్నాను, మీరు ఒప్పుకుంటే ఒకరిని కాదు మీ ఇద్దరిని పెళ్లి చేసుకుంటాను. అయితే ఓకే. హేయ్, అయ్య బాబోయ్, ఏం డాడీ ఈ అమ్మాయి ఎలా అనేసిందే? కొంచెం ఆగ్రా బాబు, షాక్ లో ఉన్నాను. ఏరా, తల తిరగడం తగ్గిందా? లేదు, తిరుగుతూనే ఉంది. శశి, ఏంటి నువ్వు మాట్లాడేది? ఇద్దరిని పెళ్లి చేసుకోవడం ఏమిటి? అలా ఎలా కుదురుతుంది? ఎలా కుదురుతుందని మీరిద్దరికి మాట ఇచ్చారు. తొందర లేదు, ఆలోచించుకొని చెప్పండి. మీ ఇద్దరు ఎప్పుడు నా మెళ్ళో తాళి కడతానంటే అప్పుడు నేను రెడీ. 24 గంటల్లో మీ నిర్ణయం నాకు చెప్పండి. ఏమండి, కొంచెం తలుపు గడేసిరండి. రాసింది నేనే. మినిస్టర్ వయ్యుండి పట్ట పగలు ప్రభుత్వ బంగళాలో కామకేళి విలాసాల. ఈ బండిది ఊరు బండ. బండి అంటే టాటా సుమోనో, టయోటా క్వాలిసో అనుకుంటారు. ఫిగర్ అనంట సార్? ఫిగరు బాగానే ఉంది కదా. మీ టేస్ట్ బాగుంది. ఎవడండి వీడు? నా ముందే టచ్చింగుల. నేను మంత్రిని తెలుసు కూడా నా భార్య చేతి మీద లాఠీ వేస్తావా? ఎంత ధైర్యంరా నీకు? కాలు కట్టావా, చెయ్యి పట్టావా, ఏడడుగులు నడిచావా, అరుంధతని చూసావా, శోభనంగదిలో పాలు తాగావా, పండు కొరికావా, బొగ్గ గిల్లావా? షట్ అప్ అండ్ గెట్ అవుట్. కూల్ డౌన్, కూల్ డౌన్. ఆవేశం తగ్గించుకో మినిస్టర్. మహిళా లోకానికి తీరని మచ్చవే నీకు. వాళ్ళు రారని ఇందాకే చెప్పారుగా. నీ బెల్ట్ లాగేసి వీళ్ళిద్దరిని కట్టి తీసుకెళ్ళరా. అలాగే సార్. ఏసీపీ వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా, వీడు ఇన్స్పెక్టర్ ఆఫీస్ హాస్పిటల్ నుంచి తప్పించుకొచ్చాడా? మొన్న పబ్లిక్ లో నానా న్యూసెన్స్ చేసి ట్రాఫిక్ జామ్ చేసావు, అందుకే నిన్ను డిఎస్పీ నుంచి సిఐగా డిప్రమోట్ చేశాను. అయినా గుర్తు తెచ్చుకోకుండా మంత్రి గారి ఫ్యామిలీతో ఉంటే వచ్చి నానా అల్లరి చేస్తావా? ఫ్యామిలీయా, గృహిణి, అలాంటి అట్మాస్ఫియర్ ఏమీ కనిపించటం లేదే. అట్మాస్ఫియర్ అంటే ముగ్గులేసి గొబ్బెమ్మలు పెడతారా ఏంటి సార్? సార్, నిజంగా ఫ్యామిలీ అని అంటారా? షట్ అప్. మన పోలీస్ డిపార్ట్మెంట్ తల వంచుకునేలా న్యూసెన్స్ చేశాం. యు ఆర్ సస్పెండెడ్. పొరపాటు అయిపోయింది, నన్ను క్షమించండి సార్. సార్, వాడెవడో alcohol.com అని మెసేజ్ ఇచ్చి నా ఉద్యోగానికి ఫిట్టింగ్ పెట్టాడు సార్. సార్, వాడు కనుక దొరికితే వాడిని పట్టేసి లాకప్లో పెట్టేసి తొక్కేసి తొక్కేసి. ఎప్పుడు అవకాశం లేదు. యు ఆర్ అండర్ సస్పెన్షన్. సార్, మీరు కనుక నన్ను సస్పెండ్ చేస్తే నా లైఫ్ గోల్మాల్ అయిపోతుంది సార్. నో మెర్సీ, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. సార్, సార్, మినిస్టర్ గారు, మీరైనా ఏసీపీ గారితో చెప్పి నా ఉద్యోగాన్ని రక్షించండి సార్. అమ్మా, అనసూయమ్మ తల్లి, మీరు నిప్పు లాంటి మనుషులు తెలియక మిమ్మల్ని టచ్ చేసి నేను బూడిదైపోయానమ్మా. అమ్మా, పెళ్ళాలు పిల్లలు ఉన్నాండి, మీరైనా అయ్య గారికి చెప్పి నా ఉద్యోగం కాపాడంటమ్మా. పోనీయండి పాపం, ఈసారికి క్షమించదు. లేవయ్యా, పశ్చాత్తాపడుతున్నాడు కదా, అంత పెద్ద పనిష్మెంట్ ఎందుకు? ఓకే సార్, చూడే, నిన్ను సిఐ నుంచి ఎస్ఐగా డిప్రమోట్ చేస్తా. ఇక నుంచి అయినా బుద్ధి తెచ్చుకుని జాగ్రత్తగా డ్యూటీ చేసుకో. సారీ సార్, మా వాళ్ళు మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేశారు, క్షమించండి. ఇట్స్ ఆల్ రైట్. వస్తాను సార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.